ఆస్తి కోసం వదినని వేధించారన్న కేసులో టీవీ నటి శ్రీవాణి కాసేపట్లో వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ కి రానున్నారు. ఆమెని వదిన అనూష్ అని పోలీసులు ప్రశ్నించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఒకటి సీరియల్ నటి శ్రీవాణి కేసు ఇప్పుడు పరిగి దాటి వికారాబాద్ చేరుకుంది. కాసేపట్లో వికారాబాద్లోని మహిళా పోలీస్ స్టేషన్కు శ్రీవాణిని పిలిపించి విచారించనున్నారు. అలాగే శ్రీవాణితో పాటు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ వదిన అనుషన్ కూడా వాళ్ళు పిలిపించి విచారించనున్నారు. అయితే పరిగిలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత వాళ్ళు తనకు న్యాయం కావాలి అని చెప్పేసి అనుష బలంగా డిమాండ్ చేయడంతో ఇక్కడ వికారాబాద్లో ఉన్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్కు వాళ్ళ పంచాయతీ చేరుకుంది. అయితే నిన్న తాజాగా శ్రీవాణి ఒక కొత్తగా ట్విస్ట్ ఇవ్వడం, ఈ విషయంలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, నేను అసలు వేధించలేదు, దాడులకు కూడా పాల్పడలేదని ఒకవైపు శ్రీవాణి చెప్పడం, మరోవైపు అనుష కూడా నాపై దాడికి దిగారు, నన్ను కొంతమంది దుండగులతో కొట్టించారు అని చెప్పేసి అనుష చెప్తోంది. మరి వీళ్ళిద్దరు పంచాయతీని ఇప్పుడు పోలీసులు ఏ విధంగా సెటిల్ చేయనున్నారో చూసుకోవాలి. ప్రస్తుతం మనము వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. కాసేపట్లో శ్రీవాణితో పాటు అదేవిధంగా అనుష అలాగే వాళ్ళ గ్రామస్తులు కూడా వెంట రాబోతున్నారు. వాళ్ళందరినీ కూడా విచారించన్నారు అసలు అక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి. అయితే అనుష మాత్రం నాపై దాడికి దిగారు అని చెప్పేసి పరిగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసుకున్నటువంటి పోలీసులు శ్రీవాణిని కూడా విచారించారు. అయితే అక్కడి తర్వాత నుంచి నాకు న్యాయం కావాలని చెప్పేసి అనుష డిమాండ్ చేయడంతో ఇక్కడ వికారాబాద్లో ఉన్నటువంటి మహిళా స్టేషన్కు వాళ్ళిద్దరి ఆస్తుల వివాదం చేరుకుంది. అయితే ముఖ్యంగా దీని అంతటికీ కారణమైనటువంటి శ్రీవాణి మాత్రం ఈరోజు పోలీస్ స్టేషన్కు వస్తుందా లేదా చూసుకోవాల్సిందే. ఎందుకంటే నిన్న నేను పోలీస్ స్టేషన్కి వస్తానని చెప్పినటువంటి శ్రీవాణి ఈరోజు మనం సంప్రదిస్తే నేను రావట్లేదు, నా భర్తతో మాట్లాడండి అని చెప్తా ఉంది. అయితే సీఐ మాత్రం నేను ఖచ్చితంగా శివాన్ని పిలిపిస్తాను అని చెప్తున్నారు. అనుష మాత్రం ఇక్కడే వికారాబాద్లోనే ఉన్నారు నిన్నటి నుంచి కూడా. తను మరి కాసేపట్లో ఇక్కడికి స్టేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళిద్దరి వాంగ్మూలం కూడా వీళ్ళు పోలీసులు రికార్డ్ చేసే అవకాశం ఉంది. అయితే శివాణి ఈరోజు పోలీస్ స్టేషన్కి వస్తుందా లేకపోతే లేదా మనం చూసుకోవాల్సిందే. మరి శివాణి దగ్గర నుంచి ఎలాంటి వాంగ్మూలం రికార్డ్ చేస్తారో, అదేవిధంగా అనుష దగ్గర నుంచి ఎలాంటి విచారణ చేపడతారో మనం చూసుకోవాల్సిందే. వీళ్ళిద్దరినీ కూడా పరిగి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నటువంటి సమాచారం, అదేవిధంగా ఇక్కడ వీళ్ళిద్దరు ఇచ్చేటటువంటి వాంగ్మూలం పైన బేస్ అయి ఉంటుంది. అదేవిధంగా పరిగి నుంచి ఇక్కడ వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్కు చేరుకున్నటువంటి ఈ పంచాయతీని మరి వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో ఏ విధంగా సెటిల్ చేస్తారో చూడాల్సిందే.